నీ కొడుక్కు ముందే చెప్పినా నెలలోపు నా డబ్బులు నా గట్టకపోతే ఈ ఇల్లు పత్రాలు నావే అని. ఏది కాదు, పైసలు ఏమైనా పుక్కని కత్తానయ్యా నాకు? నీ కొడుకు తీసుకున్నప్పుడు తెలియదా ఏంద్రా మాట్లాడవు? ఇప్పుడు ఆడేం మాట్లాడతా లక్ష్మి, ఇప్పుడు మరి పైసలు లేవు. ఏ గవ్వని నాకు ఎప్పకు, రెండు రోజులల్లా నా డబ్బులు నాకు మిత్తితో సహా ఇయ్యాలే, లేకపోతే నీ ఇల్లు అమ్ముకుంటా. అమ్మా నేను మా దోస్తుల దగ్గరకు వెళ్తానే. బాబు పనికాడికి రమ్మన్నాను నేను. నీ అవ్వ ఎప్పుడు పైననే పై పైన చెప్తారు పోతటి. చేసుకుంటే బతకటోళ్ళం బిడ్డ, ఈ తిరుగులు తిరుగుతాయి నడతదా? అంటే ఎప్పుడు పైననే సప్లై నన్ను చంపుర్రి. నీ అవ్వ ఎప్పుడు పని పైన చంపుతారు. నీ అయ్య గిట్టనే ఎగిరి ఎగిరి ఏం లేకుండా చేసిండు. ఏరా శ్రీకాంత్ ఎటువతావురా? ఆయనకు పప్పు తప్పించి ఏమనొస్తుంది? రోజు పప్పు తిని తిని కడుపుతుంది, ఏదైనా వేరే కూర అనిపిరమ్మా. ఎవరు నా వంటకే వంక పెడతానా? పాలేరి పాలేళ్ళకుండు కానీ ఉన్న ఆదివారం కొడుకుల కూర అండి. ఎట్లుంది? ఎట్లా పడా అది కోడగుట్లు ఉడకలేదు, అంత పొట్టు పొట్టే ఉంది, ఇంకా ఎట్లా అంటాను. అరే ఇది ఇలా పప్పు వేయరా? నీ పప్పు అని కావాలి, ఇలా బిర్యానీ తెచ్చుకుంటా. అవి విన్నావా మాటలు? ఎట్లా మాట్లాడతాడు? ఏ అని మాటలు విడిచిపెట్టు గాని, ఊర్లో పోయి మిత్తి పైసలు అడకచ్చినవా? అడకచ్చినా, నేను మోగన భయంతో గజగజ అనుకుంటే నా చేతుల మిత్తి పైసలు పెడతారు తెలుసా? అబ్బో పిల్లగాడు, అలా అనుకుంటా నీ చేతుల మిత్తి పైసలు పెట్టేది నీ మెత్తడి ముఖాన్ని చూసి కాదు, నా మొండి ముఖాన్ని చూసి. అక్క నువ్వు లేకపోతే ఆ మెత్తడి ముఖానికి మిత్తి పైసలు కూడా రావు. ఎగరడం మధ్యలో ఎప్పుడు పానకాలు పుడగలెక్క, ఎప్పుడు మధ్యలో దొత్తావు? ఉండగా అంటనా? ఏ ఇన్ని పంపి ఇన్ని భరించి నాతో రైతు లేదు, నేను నీకు మొగ్గున అయితే ఆ నాకు మొగుడు అవుతాను. ఏం చేద్దామంటావు మరి? అది తీసుకున్న అప్పు ఇంకా తీరలే అని పంపిస్తే ఆ ప్లేస్కు నువ్వు పోతావు మరి? ఇప్పుడున్న ప్లేస్కే విలువ లేదు, ఆ ప్లేస్కి పోతే ఆయనతో ఉండదు. ఏందిరా దేకకున్నా గానీ దాన్ని చూస్తావు? ఏదో ఒకరోజు చూస్తాను ఆశరా. నువ్వు గాసలు పెట్టుకోకు, అది నేను నిన్నడికి దేకదు. ఏందిరా పుష్కరం గట్టలా వాడితివి? మరి లేకపోతే ఏందిరా, గసంటి పోరిని వాడేయాలంటే ముడ్డి కింద పెద్ద బండి ఉండాలి, చేతిలో మంచి ఫోన్ ఉండాలి, సోకు సోకు బట్టలు వేయాలి. గప్పుడు ఎంత పెద్ద అందగత్త అయినా వాడుతుంది. అవన్నీ నీతో అయితే ఆరా దేవుడా? గవర్ని కూడా మాడుతున్నా రా, నువ్వు భలే మాడతావు. అయినా ఈ బండ్లను చూసి ఫోన్లను చూసి ఫ్లాట్ అవడేందిరా? ఇప్పటి అమ్మాయిలు గంతేరా, మంచోడా చెడ్డోడా పని చేస్తాడా చేయడా గవర్ని చూస్తలేరు, అని సోకులకు ఫ్లాట్ అవుతారు, గదే జీవితం అనుకుంటారు. అందుకే అసలు పడుకోలు నమ్మి అమ్మాయిలు మోసపోతారు. ఏ ఇప్పటి కాలమే అంతరా అపా. ఏ అమ్మాయిలు అరే నువ్వు లేకపోతే స్కూటీనో ప్యాషన్ ప్రోనో కొనుక్కుందిరా, నువ్వు చెప్పేపాటికి ఇంత మంచి బండి కొనుక్కున్నా. నీ బొందరా నీ బొంద. అరే నేను ఉండడానికి అవి కొనిపిస్తున్నారా? చూసినావుగా మన సెలెక్షన్ ఎట్లుందో, ఈ బుల్లెట్ బండి వేసుకొని ఊళ్ళే డెడ్ 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 అనుకుంటా పోతే చూడని పోరు ఉండదు, చూడని ఆంటి ఉండదు. అట్లా వేసుకొని పోతే ఇట్లా ఫ్లాట్ అవుతారు. ఎరికేనా అబ్బా, నువ్వు చెప్తా అంటే ఊర్లోకి రౌండ్ వేయాలని ఉందిరా. వేద్దాం రా, ఒక్కటేంది రెండు వేద్దాం, అట్లనే సినిమా కోదాంపా. అరే ఈ బండి వదిరా, అమ్మో తోడు మస్తుంది తెలుసారా. ఎందుకురా ఈ బండి వల్ల పోలీసు వాళ్ళదా? పోలీసు వాళ్ళది కాదు నా బండి. రాజు విన్నావురా వాడి ముచ్చట, గీ బండిని అంటే కూడా నమ్ముతాడారా? జోకులు వేసేందుకు అద్దు పద్దు ఉండాలి. అరే నేను బండి కొన్నా అంటే నీకు అంత కామెడీ అనిపిస్తుందా రా? మళ్ళీ లేకపోతే ఇంద్రా నువ్వు గింత పెద్ద బండి కొన్నావంటే ఉడా నమ్ముతాడా?
అరే ఆ బండి ఆందేరా, కొన్ని 2 రోజులు అవుతాంది. అవునా? ఎప్పుడు నీ లెక్కనే సైకిల్ మీద తిరుగుమంట వారా, కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదా ఈ డొక్క సైకిల్ మీద తిరగటానికి? ఆయనకి సిగ్గు ఎక్కడిదిరా, ఆయనకి సిగ్గుంటే ఈ పాటికి ఎప్పుడో బండి కొనేటోడు. అరే మీరేం మనసులరా, ఫ్రెండ్ని పట్టుకొని గబేం మాటలరా. ఫ్రెండా? అది మొన్నటిదాకా, ఇప్పటి నుంచి మా రేంజే వేరు, మా కథే వేరు. ఆడు బండి కొనాలంటే ఏమమ్మి కొంటాడురా, ఆయనకున్నదే ఒక ఇల్లు. మళ్ళీ జన్మటకి ఇట్లుంటే అప్పుడు కొంటాడు కావచ్చు. నీ బట్టలు చూడు, మా బట్టలు చూడు, అంత మాట్లాడితే మన విలువ పోతుంది. పారా ఊరంతా రౌండ్ అయ్యి సినిమాకి పోదాం. పారా పోదాం. అరే సినిమాకి మేము కూడా వస్తాం రా. థర్డ్ తెచ్చుకోపోర్రా, బండికి సైకిల్ కట్టుకొని పోతావు. సినిమాకి వస్తారా? సినిమాకి చూసిన వారా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎట్లా మాట్లాడతారు. బండిరా, బండి అలా బల్పును పెంచింది. అయినా తిరుమల గాడు బండి ఎట్లా ఉన్నారా? ఆడు బండి ఎట్లా ఉన్నాడు అంటే, నాకు బండి కావాలి. నాకు గవని చెప్పకు, నాకు కొనిస్తారా కొనియరా? కొనియా, ఏం చేసుకుంటావు చేసుకపో. ఓహో అట్లా పేరితే బండి కొనిచ్చారన్నమాట. నేను కూడా కొంటా, వానికన్నా స్టైల్ బండి దింపుతా. అరే ఆలేదు అన్నారని బండి కొని అప్పుల పాలు కాకురా. బెంచో అప్పైన మంచి అవ్వ తగ్గేదే లేదు. ఊర్లో శ్రీకాంత్ అంటే ఏదో చూపెడతా. అంటే నేను కూడా చూస్తా. బుల్లెట్ బండి ఏమన్నా ఉందా? ఆ బండి ఎక్కి లవర్ తోటి లాంగ్ డ్రైవ్ పోతే మోస్తుంటది. ఉంటది ఉంటది, పెద్దమ్మ పెద్దబాబు చెప్తే ఇంకా మంచిగా ఉంటది. బండి ఆగింది, పెట్రోల్ అయిపోయినట్టుందిరా. నేను నిన్ననే కావరా 1000 రూపాయలు కొట్టించిన బండి నీ దగ్గరనే ఉండే, ఎటు పోయినావు? ఎటు పోలేరా, మా పెద్దమ్మోళ్ళ ఇంటికైనా. ఆడ నుంచి అటు మా మరదలికి వెళ్తామని మా మామూలు ఇంటికైనా కానీ బిత్తిరిది కలవలేరా. ఇక ఆడికెళ్ళి అటు మా బావులు ఇంటికి 2 బీర్లేసాచిన. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఇక ఇవన్నీ తిరిగినాక 1000 రూపాయల పెట్రోల్ ఏం సరిపోతుందిరా, పోయి పెట్రోల్ తేపో. సరే తెత్తా. అరే ఎక్కడికి రా పల్లత్త. ఎక్కడ కాంటానా? బండి కొనుకొచ్చుకుంటా. నీ అవ్వ ఒక్కొక్క నన్ను బయట పిచ్చోళ్ళే కదుగుతారు. ఏం బతికేనాది? ఈ బట్టలు చూడు ఎట్లా పడాలో. ఏ ఒక్కరాన్ని మంచి బట్టలు కొనిచ్చినావా? ఇక చూచాడుగా మిడిగుడ్డేసుకొని ఇక్కడ నుంచి నాకు నచ్చినట్టుంటా. బండి కొంటా అంటాను, గన్ను పైసలు ఎక్కడిరా? ఇగో ఇల్లు కాగితాలు, ఇవి తాకట్టు పెట్టి బండి తెచ్చుకుంటా. ఇల్లు కాగితాలా? అరే అద్దురా, నీకు దండం పెడతారా. నలుగురికి తెలిస్తే పరువు పోతుందిరా. నలుగురు నన్ను అనరాని మాట్లాడారు, అప్పుడు మీ పరువు పోతలేదా? అంటే ఇప్పుడు నీ బండి కోసం ఇల్లు కదలు కుదవెడతావారా? కుదవెడతానా? ఇల్లేం అమ్ముదలేదు. అరే అద్దురా, నీ బాంచెన్రా, నీ కాళ్ళు మొక్కుతారా? అరే పైసలు కట్టకపోతే మన ఇల్లు మనకు కాకుండా పోతుందిరా, రోడ్డు మీద పడతాంరా. కట్టేది మీరు లేరా? నేను బతుకున్నాను రోజు దర్జాగా బతుకుతా. గ్రూపుల చిట్టులు కట్టేది అందుకే నాన్న తంటన పడతాను. ఇల్లు ఎక్కడి నుంచి తెచ్చి కట్టుడురా మళ్ళా? మీరు ఎట్లా కట్టుకోరి, నాకు సంబంధం లేదు. నాపే ఒకప్పుడు నువ్వు చెప్పు తిన్నావా, ఇప్పుడు నీ లెక్క ఇప్పుడు ఆడతా. ఏ రేండు చిన్న కర్మ. ఏమని బండి ఎవడెవడెక్కుతాడు, ఎవడెవడు నడుపుతాడు. అన్న ఎవరు అంటాను? నిన్నే అంటానా?
అది రాజుగాని బండేగా పోతులకి ఎక్కి కూర్చున్నావా ఇంకా ఏంది రాజుగాని బండ రాజుగాని బండే కొన్నాడట కదా ఊరంతా అదే టాకు రాజుగాడు కొన్నాడు అని ఎవరు చెప్పిర్రు అన్న ఆడే చెప్పిండు ఆయనకి బుల్లెట్ అంటే ఇష్టం అట కదా అందుకే కొన్నాడు ఆట మంది బండ్ల మీద తిరుక్కుంటా రూబాబు చేసేది కాదు ఏమన్నా ఉంటే సొంత బండ్లు కొనుక్కొని రూబాబు చేయాలి అబ్బా రాజుగా ఇందుకేనారా నాకు దగ్గర ఉండి బుల్లెట్ బండి కొనిపించినావు నువ్వైతే రారా అరే ఆగలేవురా రానే వాడికి నీ లేని గడి కూడా ఉంటట్లేవుగా ఇంతసేపు పోతేనే ఆగుతలేవేమురా నన్ను కూడా నుండి అయితేలేదా నీ బొందరా నీ బొంద అరే కొంచెం దూరం పోయాక గట్టికి పటాకేరా పటాకే అన్న సార్ దిగురా ఎందుకురా నేను నడపనా ఆయన బుల్లెట్ బండి నాకి సెట్ అవుతుందిరా ఎవరా కోతి మోక పోడా బండి కొన్నది నేను సొమ్ము ఉంది సోకం ఉంది అన్నట్టు నా బండి పట్టుకొని చుట్టారింగళ విరిగి ఉళ్ళకొచ్చి నీదని చెప్పుకుంటావారా చల్ ఇకా నుంచి నీకు నాకు దోస్తాను బంధు రేపటికల్లా మిత్తి పైసలు తీసుకురా లేకపోతే ఇంటి మీద కత్తం అక్క ఇగో మా ఇంటి కాయిదాలు మీ ఇంటి కాయిదాలు నేనేం చేసుకోవాలరా అక్క అది తీసుకున్నాకి నేను అమ్ముకొని అప్పు కడతా అచ్చోసిన అంబుధుల పెరిగి బుర్ర పెరగలేదట్రా బుర్ర తక్కువ వెదవా నీ అప్పు కట్టడానికి అది తెచ్చిండా ఆనకే అప్పుతోండి వచ్చిండు అన్నిటికి మధ్యలో తేమేంద్రం లక్ష్మి ఇంకొక పూట అన్నం బంద్ చేయి మూడు పూటలు తిని అర్థంగా బతుతాడు అక్క ఈయనకు ఒక పూట అన్నం బంద్ చేయి మిత్తి పైసలు వసూలు చేసుకుని రోజు ఒక వీరెత్తాడు ఏంటంటున్నారా గొంతేంటరా నన్ను తిస్తాను మంచి పని నాకు ఒక పూట అన్నం బంద్ చేయమంటావా అందుకేనా మిత్తి పైసల రోజు 200 తక్కువ అయితే అన్నాయి ఇంకోసారి ఇట్లా వేసినాం అనుకో ఇంట్లోకే రానియా ఇంకోసారి తాగానే ఎంత కావాలి అరే 60 బండికి ఎంత ఉంటుందిరా 2-2.30 ఉంటుందిరా 2-30 ఇప్పుడు ఖర్చులకు 20 అక్క 2,50,000 కావాలి ఈ కాయిదాలకు 150 ఇచ్చుడే ఎక్కువ 150నా అరే 150కి ఏమవుతుందిరా 100,000 సెకండ్ హ్యాండ్ బండి కూడా వస్తుందిరా తీసుకో తీసుకో అవునా అయితే 30,000 ఐఫోన్ కూడా వస్తుంది అక్క 150 అయితే 150 ఇయ్యి సరే ఏ పైసలు లేపో సరేనే పైసలు తీసుకుంటున్నావు గాని నెలకి ఇస్తావుగా ఇత్తక్క నిన్న వరకు ఇడికెళ్ళి తెచ్చిస్తావురా ఏను బాగురా నీ అట్లా చెప్పినా ఇడెవడో తెలుసా ఎవడక్క పాములు పంచుడు ఏంది పాములు పట్టేటోడు కాదు నీ లెక్కనే అప్పు వేసిండు కట్టలే అందుకే ఆ అప్పు తెరేదాకా పాలేరుగా పెట్టుకున్నా అరే ఆ ప్లేస్ నెక్స్ట్ నీకే అవచ్చు ఏను బావురా ఇగో 150 పైసలు తీసుకుంటున్నావు గాని తిరిగేయకపోతే ఈ ఇల్లు పత్రాలు నాకే సరే అక్క తప్పకుండా ఇస్తా పోయేస్తా అక్క లేకుండా నా పరిస్థితి అరే పోయిలేక సాంజయ్ మంచి బండి చూడు రేపు పొద్దుగల సరికి బండి ఇటుగా ఉండాలి ఓకేరా వాడుకోవు చేతికి బండి వచ్చిందో లేదో అవి చూసినావు అది ఎక్కకుండా పోతాను చీ అబ్బ నాకు పెళ్ళైన అయిపోవు కట్నం కింద బండి పెట్టు మందు ఎక్కడ నగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పడు
అబ్బగా R15 బండి ఏముందే బ్లూ కలర్ నా ఫేవరెట్ కలర్ ఏదో కథలు చెప్పు అంత మంచిగా ఉందా ఇంతకు బండి మీద పోయేది ఎవరే ఇంకేవాళ్ళు శ్రీకాంత్ బండి ఉన్నట్టున్నాడు వాడు బండి కొనడా వాడికి అంత సీన్ లేదు ఎవరిదో అడకచ్చుకున్నట్టున్నాడు బండి అంటే అడకచ్చుకుంటాడు ఫోన్ బట్టలు కూడా అడకచ్చుకుంటాడా ఫోన్ కూడా ఉందా అయితే వానికి ఎక్కడో లాటరీ తగిలినట్టుందే అందుకే అవన్నీ కొన్నాడు వాని బండి మీద లాంగ్ డ్రైవ్ పోవాలని ఉందే ఇవే తగ్గించుకుంటే మంచిది నీకు వాడంటే ఇష్టం లేదు గానీ ఇప్పుడు బండి ఉంది కదా ఇష్టం కూడా ఉంటది వాని నెంబర్ చెప్పే ఓహో కామెడీ చేస్తున్నావా అరే ఇదే చేస్తున్నావురా నువ్వు నేను నీకోసం మీటికి వేస్తానా అవునా ఇంటికి వేస్తానా ముద్ది కింద బండి చేతిలో ఫోన్ వచ్చినాక రోడ్ పొంట ఎవడ ఆపి నేర్పడతలేదుగా ఏం దిక్కుమనే ప్రశ్న అరే నువ్వు ఆపిన వారా చూసుకోలేరా హలో ఎవరు నేను నేనేది నేను మీ అవయ పేరు పెట్టలేదా బండి ఉన్నాక పోరానికి జామ్ బాగానే వచ్చింది ఓ నో అదే నేను నువ్వు రోజు చూసే శృతిని అయిపోయి సుసత్తన్నారా అరే శృతి ఫోన్ చేసిందిరా ఇప్పుడు శృతేంద్రా దాని అవ్వ కూడా ఫోన్ చేస్తుంది స్పీకర్ ఆన్ చేయి శృతిను ఫోన్ చేసినావంటే నేను నమ్మలేకపోతున్నా బండి ఉన్నట్టున్నావు కదా ఏం వచ్చామండి పరికి మళ్ళీ వచ్చాం ఆ కొన్నా ఫోన్ కూడా ఉన్నా చూసినా మస్తుంది మరి బండి మీద నేను ఎట్లున్నా నీకంటే బండే మంచిగా ఉంది ఓ థ్యాంక్ యూ అరే ఎదవా అది బండి మంచిగా ఉందా అన్నదిరా నువ్వు కాదు ఇది నువ్వు బావురా ఎట్లయితేంది లైన్లోకి వచ్చింది కాతాం అది బిస్కెట్లు ఎత్తాంది ఇడికి ఆచి వాడతాం శ్రీకాంత్ అరే శ్రీకాంత్ అరే నువ్వేంద్రా గిట్ వచ్చినావు ఫోను ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయకపోతే ఇంటికి రాకపోతే ఏడికత్తారా ఏమైంది విజయ్ నీ కొడుకు నా దగ్గర 10,000 తీసుకున్నాడు 2 రోజులు గిట్ట అని చెప్పి మొత్తానికి ఇయ్యలేదు అరే నువ్వు బావురాను సిడిగిస్తా అన్నాడా నాకు తెలుసురా నీకు పైసలు ఇవ్వడియ్యాడని నేను పెద్ద హౌలగాన్ని కాబట్టి నీకు పైసలు ఇచ్చిన బండి తీసుకుపోతున్నా పైసలు ఇచ్చి బండి తెచ్చుకో ఆగు బిడ్డ నేను తెచ్చేస్తా ఛీ గింత మంచుల కడిపిన షెడగుట్టినావు గారా నువ్వెన్ని చేసినా భరించుకుంటా అత్తుర్రు గొడ్డు గొడ్డు పెరిగితే కొంచెం కూడా మానం అనిపిస్తలేదారా ఏదైనా పని చేసుకుని బతుకుతే ఏమైతేదిరా ఈ బండ్ల సోకులు ఇదే నారా ఇసుంటి బతుకు బతికే కంటే మందు దాకా తప్పితే ఏమైతేదిరా ఏ బిడ్డ ఏం మాటలు మాట్లాడతాను నీ పైసలు నీకు ఇస్తానని చెప్పినా కదా చూసినా వారా నిన్న ఒక్క మాట అన్నా కూడా వాళ్ళు తట్టుకుంటలేరు ఏం మనిషివురా ఛీ ఇటీఎమ్మా తప్పు చేసింది అమ్మ దోసుగలన్న మాటలకు హెచ్చరిక అనిపోయి బండి కొని పెద్ద తప్పు చేసిన నాకు క్షమించే అమ్మ అరే నేను కూడా నీ లెక్క హెచ్చరిక అనుకోయి ఈ పరిస్థితి తెచ్చుకున్నారా ఏదైనా కష్టపడి కొనుక్కోవాలి కానీ ఇట్లా అప్పుల పాలు కావద్దురా అరే లక్ష్యం కూడా అత్తది కావచ్చురా మన ఇల్లు కూడా మనం కాకుండా పోతుంది కావచ్చు అరే ఎందుకు ఏడుతున్నావే ఇల్లు పోతే పోని మనం బంగారు లాంటి కొడుకున్నాడు మనకి ఇప్పుడు మంచి చెడు అన్ని తెలుసు అన్న కిరాయి కొన్ని బతుకుదాం
చూసినావా శ్రీకాంత్, అది మీ అమ్మా నాన్న అంటే. నువ్వెన్ని తప్పులు చేసినా చివరికి వాళ్ళని రోడ్డు మీదకి లాగినా గానీ వాళ్ళకి నీ మీద ఏ మాత్రం కూడా ప్రేమ తగ్గలేదు. నీకేమన్నా కావాలంటే సంపాదించుకొని కొనుక్కో, కానీ అప్పులు చేసి వాళ్ళని రోడ్డు మీదకి లాగకు. ఇగో నీ ఇల్లు పేపర్లు. పైసలే, జీవితం గురించి ఇప్పుడే తెలుసుకున్నాడుగా, మెల్ల గడతల్లే. ఏం శ్రీకాంత్ కట్టవా? కడతాక కడతా, నాకు ఈ బండ దేమాదు, ఈ బండ నీ అప్పు కడతా. అమ్మయ్యా మన పైసలు మనకు వచ్చినట్టే పాయపోదా. అంటే బండి అమ్మేసిన. బండి అమ్మినావా? ఎందుకు అమ్మినావు? అప్పు చేసి బండి కొన్నా, ఆ అప్పు తీర్చలేక బండి అమ్మేసిన. ఎంత పని చేసినావు శ్రీకాంత్, ఆ బండి అంటే నాకు ఎంత ఇష్టం అది తెలుసా? చీ, బండి లేకపోతే శృతి నేను లేనా? బండి లేని నువ్వెందుకు నాకు? అంటే నువ్వు నన్ను లవ్ చేయలేదా? నేను నిన్ను చూసి లవ్ చేసిన అనుకుంటున్నావా? నీ బండిని చూసి లవ్ చేసిన. బండిని చూసి ప్రేమించినవా? ఎంత నటించినవే అయినా బండిని చూసి బట్టలను చూసి ప్రేమించే నీ చిత్త ప్రేమ నాకు అద్దే పోవే.